వెరైటీ పెట్స్ సిటీనే హాట్స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి అని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు డైరెక్షన్లో ఈ పోస్టింగ్లు వస్తున్నాయని వారు తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ, అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్యుత ప్రసాదు, తర్వాత అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత గారు, వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్టు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు, కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నారు. ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతుంది. అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్దిమందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు, ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేటట్టు కాకుండా వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మా పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, అలాగే మా పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అవమానకరమైన రీతిలో, అసభ్యకరమైన రీతిలో ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు వెబ్ సోషల్ మీడియాలో. వీటికి అరికట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలా అందుకే అదే సందర్భంగానే దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ట్విట్టర్ అడ్రస్లతో సహా, యూఆర్ఎల్ అడ్రస్లతో సహా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో వాటి మీద సవివరమైన వివరాలను మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాము. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ పని చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో పార్టీ కార్యాచరణను మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము.